మధ్య యాక్సిడెంట్లు జరగడం సర్వసాధారణమైపోయింది. అయితే రీసెంట్ గా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పంచాయతీ ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడుకి యాక్సిడెంట్ జరిగింది. పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రయాణిస్తున్న కాన్వేలో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద గాయాలేమీ తగలకపోయిన హాస్పత్రులకి తరలించారు. అసలేం జరిగిందంటే, రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మిర్లపాక గ్రామం దగ్గర మంత్రి కాన్వేలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో వాహనాలు స్వల్ప దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో నారా లోకేష్ కు పెను ప్రమాదం తప్పింది అని అధికారులు చెప్తున్నారు. నారా లోకేష్ తో పాటు ఆ వాహనంలో కొంతమంది మంత్రులు కూడా ప్రయాణిస్తున్నారట. పెద్ద దెబ్బలు తాకకపోవడంతో సురక్షితంగా బయటికి వచ్చారు. గాయాల పాలైన వాళ్ళని వెంటనే హాస్పత్రికి తరలించి తగిన చికిత్సను అందిస్తున్నారు. అనుకోకుండా జరిగిన ప్రమాదం కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు తెగ ఆందోళన చెందుతున్నారు. లోకేష్ ఆరోగ్యంగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని క్లిక్ చేయండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.